ఏంటంటే కృష్ణతో దాసనాయనతో ఆ స్థాయి గొడవలు? ఏదో అప్పటికప్పుడు ఆవేశాలు ఉంటా ఉంటాయి కదా. కానీ చాలా పెద్ద ఇష్యూ కదా కృష్ణగారితో. కృష్ణగారితో పెద్ద ఇష్యూ, సూపర్ స్టార్ కృష్ణతో కేసులు దాకా వెళ్ళారు. 5-6 ఏళ్ళు మాట్లాడుకోలే మాట్లాడుకోలేదు, ఇద్దరు మాట్లాడుకోలేదు. తర్వాత ఆ కేసు విషయంలోనే మళ్ళీ మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఆయనే పిలిచి మాట్లాడారు. కానీ అప్పుడు చేసిన ఇప్పుడు చేయగలరా సార్? ఎందుకంటే ఒక హీరోతో పాట పెడుతున్నానని చెప్పి మీరు పెట్టకుండా కమెడియన్తో పెట్టి ఎడిటింగ్లో కూడా కమెడియన్నే ఉంచి ఆల్ సడన్ ఆయన సడన్గా చూసేసరికి అసలు ఇప్పుడు సాధ్యమా వీళ్ళతో హీరోలతో? ఇంపాసిబుల్, చేయలేం, ఆలోచించలేం. అంటే అది ఆయన పాపం ఒక రకంగా అమాయకుడు కాబట్టి ఆయన ఒప్పందుకోలేదు. ఎందుకంటే వాళ్ళ స్టూడియోలోనే షూటింగ్ చేసాం, నేను లేను యాక్చువల్గా. అప్పుడు షూటింగ్ జరిగినప్పుడు నేను లేను, నేను వెళ్ళి పద్మాలయంలో, మెడ్రాస్ పద్మాలయంలో ఉంటాను, ఉంటాం ఇక్కడ ఉండలేదు. సో ఆయన్నేమో పగల షూటింగ్, మోహన్ బాబు మోహన్తో రాత్రి షూటింగ్, రాత్రి బాబు మోహన్తో అదే స్టూడియోలో చేసాం. ఆయనకి తెలియదు బాబు, హనుమంతరావు గారు వచ్చి చూశాడు, కానీ ఆయనకి అర్థం కాక వెళ్ళిపోయాడు. అట వెళ్ళిపోయాడట అదే నేను లేనప్పుడు. మీరు ఎందుకు అంత పట్టుపట్టారు హీరోని కూడా కాదని? అది పట్టుపడతాం కాదండి, అంటే నేను తర్వాత మొన్న ఈ మధ్య కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. సరే మాస్ హీరో అండి ఆయన, కృష్ణ గారు మామూలు హీరో కాదు. ఆ రోజుల్లో ఆయన చాలా పెద్ద హీరో, సూపర్ స్టార్ ఆయన. ఆయన ఒక సిల్క్ బాబు మోహన్ అనేవాడు కమెడియన్, అతనికి ఒక రహస్యం తెలుసు. తెలిస్తే అతన్ని మెప్పిస్తానికి ఈయన వచ్చి ఆయనకి మందు పోసి సిల్క్ స్మితాన్ని తీసుకొచ్చి ఇవ్వటం అంటే తార్చడం లాగా అవుతుంది అనేది నా ఫీలింగ్. యాజ్ అ డైరెక్టర్ ఇది నేను ఒప్పుకోవాలి, మొదటి నుంచి ఒప్పుకోవాలి. ఇప్పుడే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరికి పే చేయదు, అందుకే ఆ షూటింగ్ లాస్ట్ దాకా ఆగిపోయాడు నేను. అది బాబు మోహన్ మీద పెట్టేద్దాం సార్, మనం ఎందుకు, మీరు ఉండకూడదు అక్కడ ఆ టైంలో. అంటే క్లైమాక్స్కి వచ్చినప్పుడు సిల్క్ స్మితాతో నేను ఉండకపోతే ఆడియన్స్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని ఆయన కంటెస్ట్. అయితే నేను కుదరదన్నా, బట్ నేను అంటే అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటిదాకా నాకు దాని మీద నేనే రైట్ ఆయనే తప్పు అనే ఫీలింగ్. మొన్న అత్తారింటికి దారే చూసినాక నేను తప్పు ఆయన రైట్ అని తెలిసింది. ఎందుకంటే కృష్ణ గారు ఎంత మాస్టారో అంత మాస్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చేస్తాడు ఇప్పుడు బ్రహ్మాండాన్ని, రాగి 2 పీకితే అయిపోతుంది. ఆయన పీక్కుండా ఆయన దగ్గర ఒక ఆడవేషం వేసుకుని, ఒకసారి మగవేషం వేసుకుని, సాధు వేషం వేసుకుని ఏదేదో చేసి ఆయన ముందు ఈయన డ్యాన్సులు చేస్తాడు. సో అది ఎంజాయ్ చేశారు జనం. సో నేను ఆ రోజు కృష్ణ గారి మాట ఈయన చేస్తుంటే ఆ సినిమా నాకు 50 రోజులు ఆడింది, 100 రోజులు ఆడేది ఆడేదేమో. మేమిద్దరం పోట్లాడుకోకుండా ఇంకా ఫ్రెండ్స్గా ఉంటే ఇంకో 4, నేను నిన్నే చూస్తున్నా. చూస్తే 2 సినిమాల తర్వాత మా ఇద్దరు ఇది ఆగిపోయింది. ఒకే సంవత్సరంలో 2 సినిమాలు, పచ్చని సంవత్సరం రౌడీ. సో రౌడీ అన్నకి నేను పేచి పడకపోతే అది 100 రోజులు ఆడి ఉంటే తర్వాత ఇంకో 4-5 సినిమాలు నేను కృష్ణ గారితో చేసి ఉండేదేమో. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అంతే. మీలో లెఫ్ట్ లెఫ్ట్ వాడు ఇంకా గట్టిగా ఉన్నట్టున్నాడు కదా, చారిత్రక తప్పిదాలు, రివ్యూ చేసుకోవడాలు, ఆత్మవిమర్శలు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అనిపించింది కృష్ణ కరెక్ట్ ఏమో. అంటే ఆ సినిమా చూపించారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్, నేను ఆ సినిమా చూస్తే నాకు నచ్చలేదండి అత్తారింటికి దారి దింపిచ్చి సినిమా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏంటి, అంత పెద్ద హీరో ఏంటి, అది కూడా అయిపోయిన సినిమాకి అప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినాక ఇతను డ్యాన్సులు ఏంటి అని నేను అనుకున్నా. అండ్ పీపుల్ లైక్ దట్ పార్ట్ ఓన్లీ. బ్రహ్మానందం గారు వచ్చిన కాడి నుంచి అల్లా అత్తారింటికి దారేది నచ్చింది జనానికి సినిమా. దాని గురించి సూపర్ డూపర్ హిట్ అయింది, సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. అంటే మరి అంత సెన్సేషనల్ హిట్ నేను పోగొట్టుకున్నట్టుగా కృష్ణ గారు మాటనక. దాసనారాయణరావు మీరు ప్యారలల్గా సినిమాలు స్టార్ట్ చేశారు, ఆఖరికి పంచాయతీ సెటిల్ అయిందా? మీ సినిమా ఆపేశారా రిలీజ్ చేశారు? నేనే రిలీజ్ చేశాను, ఆయన ఆపేశారు. ఆయన ఆపేశారు, మీరే గెలిచారు మాధవ్ రంగారావుని హీరోగా పెట్టారు. ఆ సినిమా బాగా ఆడిందా సార్? ఓపెనింగ్ వచ్చింది, ప్రియతమైన క్రేజ్ వచ్చింది, ఓపెనింగ్ వచ్చింది కానీ ఆడ సినిమా. సో దాసనారాయణరావుతో కూడా తలపడ్డారు నువ్వంటే నువ్వని. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసి ఉన్నాం కదండి, తర్వాత ఆ ఒక్క ఇష్యూలోనే బాగా పెద్ద పేచ్ అయింది మా ఇద్దరికి. తర్వాత నేను లేకుండా ఆయన లేరు, ఆయన లేకుండా లేరు. ఇవాడు నిజం చెప్పాలంటే నాకు ఇండస్ట్రీలో ఒక స్టేటస్ కానీ ఒక వాల్యూ కానీ వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దాసనారాయణరావు గారు. నేను ఎందుకంటే అంత గొడవ మా ఇద్దరికి జరిగిన తర్వాత కూడా ఏ ఇష్యూ వచ్చినా భరద్వాజ్తో మాట్లాడి చెప్దాం అనేవారు ఆయన. అంటే మీ బట్టలు వెళ్ళితే ఆయన భరద్వాజ్తో మాట్లాడుతుంటే అసలు భరద్వాజ్ ఎవడు, వాడితో ఈయన ఎందుకు మాట్లాడాలి అనే ఫీలింగ్ వచ్చి అందరికి ఒక రెస్పెక్ట్, భరద్వాజ్ అనేవాడు ఎవరు తెలియపోయిన రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టారు. సో అట్లా ఆయన బిల్డ్ చేశారు నా కెరీర్, నిజం చెప్పాలంటే నాకు తెలియకుండా.
దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ బాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.